మెదక్ జిల్లా రామేంపేట వ్యవసాయ సహకార సంఘంలో గోనె సంచుల కొనుగోలులో 20 లక్షలకు పైగా అవినీతి జరిగిందంటూ ఇద్దరు డైరెక్టర్లు మరియు రైతులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సొసైటీ డైరెక్టర్లు నర్సింహులు ఐలయ్య కోరారు. ఈ సందర్భంగా సొసైటీకి వచ్చిన పిసిసి సభ్యులు మాడం బాలకృష్ణ మాట్లాడుతూ అందరూ డైరెక్టర్లను పిలిచి సరైన సమావేశాలు నిర్వహించడం లేదని, సొసైటీలో అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యులు బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయమై సొసైటీ చైర్మన్ బాదే చంద్రంను వివరణ కోరగా సొసైటీలో అవినీతి జరగలేదని, విచారణ జరుగుతుందని, అవినీతి జరిగినట్టు నిరూపణ అయితే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. 3 సంవత్సరాల నుంచి సొసైటీ మీటింగ్ పెట్టలేదు, మాకు జనరల్ బాడీ పెట్టలేదు, కావున ఎందుకు పెట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ఉన్నదే సొసైటీలో వ్యవసాయదారులకు ఉన్నారు, కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ, మేము కోరేది ఏంటంటే సొసైటీ విషయంలో 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీటింగ్ పెట్టకపోవడం కారణమేంది అలా చెప్పాలి. మరి మీ సొసైటీ డైరెక్టర్ల ద్వారా, ఈ సొసైటీ స్టాఫ్ ద్వారా మాకు తెలిసిన విషయం ఏముందంటే 25 లక్షల రూపాయల ఫ్రాడింగ్ జరిగింది. ఎట్లా? కొత్త సంచులు కొని అమ్మిర్రా, ఏం చేసిరా మాకు తెలియదు. అప్పుడు సీఓ కర్ణలో ఉన్నాడు, సీఓ కర్రలో ఉన్నప్పుడు ఎవరి సంతకం పెట్టి ఆయన కర్రలో వచ్చింది, ఆయన ఇంట్లో ఉన్నాడు, అప్పుడు ఎవరెవరు గోల్మా సంచులేదు మొత్తం రిపోర్ట్ తీయాలి. మాకు తెలియదు, సంతకాలు తీసుకోరు. వచ్చింది ఏం జరిగింది ఏం పోయింది అనేది టోటల్ ఎంక్వైరీ చేయాలి. టోటల్ బాడీలో ప్రతి రామాయపేట సొసైటీ, రామాయపేట సొసైటీ అనేది రెండు మండలాల జాటి పిచ్చి టెంట్ వేసి అది చెయ్యాలి. డైరెక్టర్లు బయట రైతులతో మాట్లాడుకుంటున్నారు, రైతులు డైరెక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా ఏం జరుగుతుంది మీ సొసైటీలో? అసలు ఒక్క మీటింగ్ పెడతలేరు, ప్రజలకు చేరువైతలేరు, రైతులకు చేరువైతలేరు. ఎందుకు ఇలా జరుగుతుంది? 6 నెలలు అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి. అట్లాంటిది మీటింగ్ పెట్టకుండా కాలయాపన చేస్తుర్రు అని చెప్పేసి డైరెక్టర్ అంటే డైరెక్టర్లు ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నారు, చైర్మన్ అడుగుతున్నారు. ఇవాళ రేపు అని తాత్సారం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మీటింగ్ పెట్టలేదంటే దాని అంతర్యం ఏంది? ఇక్కడున్న రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వము మళ్ళీ 3 సంవత్సరాల నుంచి ఒక మీటింగ్ కండక్ట్ చేయలేకపోతుంది, జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతుందంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా? మీరు ఒకసారి ఆలోచించాలి.